నమస్తే, నా పేరు ప్రశాంతి. వైడ్ న్యూస్కు స్వాగతం. ఏదైతే ఈ యొక్క మౌలిక వసతులు, ఈ ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దీంట్లో ప్రజాప్రతినిధి యొక్క పాత్ర, వాటిని పర్యవేక్షించి కేంద్రంతో రాష్ట్రంలోని ఏదైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా ముందుకు తీసుకెళ్ళడం. ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలకి, ఈరోజు మారుంపూడి ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఏ విధంగా జరిగింది? గత 5 సంవత్సరాలు ఒక ఇటుక పడిన, ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన, ఒక పిల్లర్ పెట్టినా ఏ విధంగా జరిగింది? మేము ఆర్భట్టాలకి దూరంగా, పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫ్లైఓవర్ అనాలోచనతో, అవగాహన రహిత్యంతో ఏదైతే 4 ఫ్లైఓవర్లు గత 5 సంవత్సరాలు కోల్పోయి ఉన్నామో, ఈ రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ అవన్నీ కూడా గౌరవ ఎంపీ గారు, పురంధేశ్వర గారు వాటిని ఫాలో చేస్తారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వర గారికి, అలాగే భవిష్యత్తులో ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. ఓకే, అందరికి నమస్కారం. ఏ దేశమైనా సరే ఆ దేశంలో మౌలిక సదుపాయాలు మనం మెరుగుపరుచుకున్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ప్రతి ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఈ మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ అది త్వరితగతన కానటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే ఆ నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్రిడ్జ్ మీద వాహనాలు రాకపోకలు మొదలైన తర్వాత పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. కనుక ముందు ట్రాఫిక్ని ఇటు డైవర్ట్ చేసి బ్రిడ్జ్ మీదుగా ఆ తర్వాత సర్వీస్ రోడ్స్ని చేయటం జరుగుతుంది. అదేవిధంగా దీని మీద ఉన్నటువంటి 4-5 బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ITC కావచ్చు, లేకపోతే బొమ్మూరు కావచ్చు, వేమగిరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు దివాన్ చేరు, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచే స్థాయిలో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే చిన్నపాటి డిజైన్ అంటే గోడ కట్టి దాని మీద బ్రిడ్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు, స్తంభాలతోటి, ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్పు కోసం చూస్తున్నాము. అది వెంటనే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఈ 4-5 బ్రిడ్జ్లు కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది. గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే వారు వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి రోడ్ల సౌకర్యం కావచ్చు వీటి మీదకి దృష్టి సారిస్తూ వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాదండి, ఇది సాదాసీదా అని కాదు, సర్వీస్ రోడ్స్ కావాలి. సర్వీస్ రోడ్స్ అవ్వాలి అని అంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది కావాలి. కనుక వెంటనే ఇక్కడ బ్రిడ్జ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ సర్వీస్ రోడ్స్ చేసుకుంటూ, ఆ సర్వీస్ రోడ్స్ కూడా అయిపోయిన తర్వాత పెద్ద స్థాయిలో ఖచ్చితంగా గడ్కరీ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. రాజమండ్రి మాత్రమే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరి చిరకాల వాంచ ఇక్కడ మోరంపూడి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉండాలనేటువంటిది. కారణం ఏంటంటే మనందరం ప్రత్యక్షంగా చూసాం, అనేక యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో జరిగినాయి. దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడ్కరీ గారు, అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వర్ గారు, వీరందరి కృషి వల్ల, అదేవిధంగా స్థానిక నాయకులు ఉచ్చయ్య చౌదరి గారు, మన మిత్రులు ఆదిరెడ్డి వాసు గారు అందరం కలిసి ఇవాళ దీన్ని ప్రారంభించుకుంటున్నామంటే, ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా, ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా నోచే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్నీ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద. గతంలోనే మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడే 14/9 శాంక్షన్ అయినాయి ఒక ప్రాజెక్టు మొత్తం కూడా. వేమగిరి దగ్గర నుంచి దివాన్ చెరువు దగ్గర 5 బ్రిడ్జెస్ శాంక్షన్ అయినాయి. కానీ గత పాలకులు, వైఎస్ఆర్ పార్టీ పాలకులు ఎంపీ గారి యొక్క అసమర్థ విధానాల వల్ల మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి.
మరలా ఇది కొత్తగా శాంక్షన్ చేసుకొని రావాల్సిన పరిస్థితికి వచ్చిందంటే కారణం ఒక ఔటర్ రింగ్ రోడ్డు బంకతో దీన్ని ఆపేశారు. ఈ లోపల అనేక మంది మరణించారు. ఇవాళ దీన్ని మేము కూడా డిమాండ్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి మొత్తం కూడా సర్వీస్ రోడ్లు, పొట్టి లంక దాకా కూడా సర్వీస్ రోడ్లు ఉండాలి బోత్ సైడ్స్. ఎందుకంటే నగరం అంతా విస్తృతంగా పెరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో. ఇవాళ కొత్తగా ట్రాఫిక్ జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ మోరంపూడి జంక్షన్లో విగ్రహాలన్నీ తొలగించాలి. ఏదైతే ఫ్రీ లెఫ్ట్ విగ్రహాలన్నీ తొలగించి అన్ని క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే మౌలిక వసతులు కల్పించినప్పుడే ఏదైనా సరే సాధ్యమవుతుంది. మౌలిక వసతుల్లో భాగంగానే ఇవాళ రాజమండ్రిలో గ్యామన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే కొత్తగా రాబోయే రోజుల్లో మరో రైల్వే బ్రిడ్జితో పాటు మరో రోడ్డు బ్రిడ్జ్ కూడా అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. దాని మీద కూడా విచారణ చేయాలని మేము కోరుతా ఉన్నాం.